కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నగరాలకి దేశాలకి కొన్ని పాత పేర్లు ఉండేవి ప్రస్తుతం వాటిని మార్చుకొని కొత్త పేర్లతో పిలవబడడం జరుగుతూ ఉంది అలా పాత కొత్త పేర్లని మార్చుకున్నటువంటి నగరాలు దేశాలని ఒక్కసారి మనం చూద్దాం ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది ముందు మన భారతదేశానికి సంబంధించినటువంటి నగరాలను చూసి ఆఫ్టర్ దాట్ మనం వరల్డ్ కంట్రీస్కి వెళదాం ఫస్ట్ వన్ మనకి అలహాబాద్ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ని ప్రస్తుతం ప్రయాగ్రాజ్ అని పిలుస్తున్నారు అలహాబాద్ పాత పేరు ప్రయాగ్రాజ్ కొత్త పేరు రెండవది అయోధ్య అయోధ్య జిల్లాని ప్రస్తుతం ఫైజాబాద్ అని పిలుస్తున్నారు అలాగే షిమ్లా అనేటువంటి హిమాచల్ ప్రదేశ్లోని నగరాన్ని శ్యామల అని పేరు మార్చాలని ప్రతిపాదిస్తున్నారు ఇది ప్రజెంట్ ప్రతిపాదన అండి ఇంకా మారలేదు అలాగే అహ్మదాబాద్ గుజరాత్లోని అహ్మదాబాద్ పేరును కూడా కర్ణావతి అని మార్చాలని ప్రతిపాదన ఉంది ఇంకా మారలేదు దీస్ ఆర్ ప్రపోజల్స్ షిమ్లా శ్యామల అహ్మదాబాద్ కర్ణావతి ఆర్ ద ప్రపోజల్స్ ఓన్లీ నెక్స్ట్ పాటలీపుత్ర పాత పేరు పాటలీపుత్ర కొత్త పేరు పాట్నా పాత పేరు భాగ్యనగరం కొత్త పేరు హైదరాబాద్ పాత పేరు కలకత్తా నౌ కోల్కతా కాలికట్ కేరళ కాలికట్ ప్రస్తుతం కోజీకోడ్ అని పిలుస్తున్నారు మద్రాస్ చెన్నై బాంబే ముంబై బరోడా గుజరాత్లోని బరోడా పాత పేరు దీని కొత్త పేరు వడోదరా కొచ్చిన్ కేరళలోని కొచ్చిన్ కొత్త పేరు కోచి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బెనారస్ వారణాసి బెనారస్ అనేది పాత పేరు వారణాసి కొత్త పేరు ట్యూటికోరన్ తమిళనాడులోని ట్యూటికోరన్ కొత్త పేరు ఏమిటంటే తూత్తుకుడి నెక్స్ట్ పాత పేరు కేప్ కెమెరాన్ నౌ ప్రస్తుతం కన్యాకుమారి గుల్బార్గా కర్ణాటకలోని గుల్బార్గా నౌ కాల్డ్ కలబురగి అంటారు రైట్ అవి మన ఇండియన్ సిటీస్కి సంబంధించిన కొత్త పేర్లు అలాగే పంజిమ్ పనాజీ బెంగళూర్ బెంగళూరు మైసూర్ మైసూరు జస్ట్ చేంజ్డ్ దేర్ నేమ్స్ ద టైప్ ఆఫ్ సిటీస్ ఆల్సో దేర్ అలాంటి సిటీస్ కూడా ఉన్నాయి అవసరం లేదు కానీ ఎగ్జాక్ట్గా పూర్తిగా పేర్లు మారినటువంటివి ఇవి అలాగే వరల్డ్కి వస్తే ప్రపంచానికి వస్తే బటావియా పాత పేరు నౌ జకార్తా ఇండోనేషియా జకార్తా పాత పేరు ఏమిటంటే బటావియా లేదా బటావియా కొత్త పేరు ఏమిటంటే జకార్తా ఇండోనేషియా అని పెట్టుకోవాలి నెక్స్ట్ బర్మా మయన్మార్ కొత్త పేరు సిలోన్ పాత పేరు శ్రీలంక కొత్త పేరు క్రిస్టీనా నౌ ఓస్లో క్రిస్టీనా అని ప్రస్తుతం ఓస్లో అని పిలుస్తున్నారు తర్వాత కాంగో అనే దేశాన్ని ప్రస్తుతం జైర్ అని పిలుస్తున్నారు నెక్స్ట్ సాలిస్బరి ప్రస్తుతం హరారే జింబాబ్వేలోని ఒక నగరం హరారే నెక్స్ట్ సియామ్ పాత పేరు థాయిలాండ్ కొత్త పేరు థాయిలాండ్ పాత పేరు ఏమిటంటే సియామ్ కొత్త పేరు ఏమిటంటే థాయిలాండ్ స్టాలిన్గ్రాడ్ కొత్త పేరు ఏమిటంటే వాల్గాగ్రాడ్ అలాగే రాజ్షాహి పాత పేరు కొత్త పేరు ఇస్లామాబాద్ పాకిస్తాన్ రాజ్షాహి ఇస్లామాబాద్గా మారింది కాన్స్టాంటినోపుల్ ప్రస్తుతం ఇస్తాంబుల్గా పిలువబడుతుంది టర్కీ ఎడో అనేటువంటి ఒక నగరము ప్రస్తుతం టోకియో అని పిలువబడుతుంది జపాన్ తర్వాత ఫార్మోసా అనే పాత పేరు ప్రస్తుతం తైవాన్గా పిలువబడుతుంది గోల్డ్ కోస్ట్ అనేది పాత పేరు ప్రస్తుతం ఘనా అలాగే హాలాండ్ ప్రస్తుతం నెదర్లాండ్స్ మెసపటోమియా ఇరాక్ అలాగే మహమ్మద్పూర్ లాహోర్ పాకిస్తాన్లోని లాహోర్ని గతంలో మహమ్మద్పూర్ అని పిలిచేవారు తర్వాత నిప్పన్ జపాన్ ఉత్తర రొడీషియా ప్రస్తుతం జాంబియా
ఓన్లీ రొడీషియా అయితే మాత్రం జింబాబ్వే. నెక్స్ట్ పెకింగ్ బీజింగ్ పెర్షియా ప్రస్తుతం ఇరాన్ రంగూన్ ప్రస్తుతం యాంగూన్ సౌత్ వెస్ట్ ఆఫ్రికా నైరుతి ఆఫ్రికా అంటారు సౌత్ వెస్ట్ ఆఫ్రికా ప్రస్తుతం నమీబియా ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు నగరాలు భారతదేశంలో ఉన్నటువంటి నగరాలు మారిన పేర్లు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి అందరికీ కూడా డెఫినెట్గా దీన్ని గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ